గైస్ అందరికి జై శ్రీరామ్. ఇక నేను వెంకటన్న అరుంగడైతే యాదగిరిగుట్టకి పాదయాత్ర చేస్తున్నాము. పక్క పాద అవుతుంది రేపు 10-11 అవుతుంది దేవుని దర్శనం. గుట్ట గుట్టలో యాదగిరిగుట్ట ఆ టెంపుల్ దగ్గర పోయేసరికి 10 లెవెల్ అవుతుంది 100%. ఏ జరుగురు పోయి మీరే జరుగురు రే ఇట్లా కొంచెం జరుగురు అన్న చేస్తున్నాం ఫోన్ దేం పేరు. అరే పెంజరా చిన్న బేబీ. ఏమన్నా నిన్నే మాట కానీ ఇవ్వ చూడు రే ఇంకటన్నా కట్టి పెట్టుకుడు గట్టిన కుక్కలు కుక్కలు ఏమైనా ఇంట పడే అనుకో మా సేఫ్టీ మాకు ఉంటుంది బ్రో. అంటే అంటవా మొత్తం జంగల్ అడవిలోకేంచి పోతున్నాం తెలుసా మా దారి రహదారి మా దారి రహదారి. గాయస్ ఇవ మాధవపురం అయితే వచ్చినాము కానీ మొత్తం అయితే లేదు. టైర్ మొత్తం అరిగిపోతున్నాయి టైర్లు మొత్తం అరిగిపోతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. థమ్స్ అప్ కావాలి బ్రో థమ్స్ అప్ కావాలి బ్రో. పోవాలి ఇంకేం చేస్తాం మొక్కున్న గడు పోవాలి ఫుల్ కాల్గొనిస్తున్నాయి ఇంకా సాంగ్ కూడా పోలేము పోవాలి. నాకైతే రైట్ లెగ్ కొంచెం పెయిన్ వస్తుంది కొంచెం పట్టుకున్నట్టుంది అది కొంచెం పెయిన్ వస్తుంది నడవడానికి కూడా అయితే లేదు కానీ పోవాలి. చింటు బ్రో లాగ ముందు చేస్తున్నాం అన్నమాట. చింటు బ్రో చూసినావా పడుతుంది బ్రో ఊర్లోకి ఎంటర్ అయితే చాలు మాకు భయం అవుతుంది. చింటు బ్రో చింటు బ్రో మమ్మల్ని ఏడా ఏడాడా చేశారా అని అందుకే ఇగో ఇంకటనే కట్టె పట్టుకొని నడుస్తుడు. ఆటిస్టిక్ ఇగో కట్టె పట్టుకొని నడుస్తుడు. చింటుబాయ్ చోటా చింటుబాయ్ బోల్తే మాధవపురం చింటుబాయ్ ప్రతి ఒక్క చింటుబాయ్ ఏమో మనం చూసి వరుతుండే వరినాయి. ఏ మీ ఓనర్ మంచిగా చూసుకుంటలే చూసుకుంటలేడా చెప్పు కేసీదాం. వెంకట అన్నది చాలా పెద్ద హృదయం. దాంట్ బిస్కెట్ ప్యాకెట్ ఆదుకుంటుంది అయితే నాకు అర్థమైంది నీ ఓనర్ నిన్ను సగం చూసుకుంటలేడు. ఇగో మేము ఈనాడు మేము మళ్ళా 2 గంటల వరకు 3 గంటల వరకు ఇక్కడికి వస్తాము కత్తమ్మ అప్పుడు అనిపి ఇంటికి వేసుకపోతా ఆకలి మీద ఉంది బ్రో. చింటు బాయ్ ఓపెన్ చేసి అదే తింటే దూప్ అవుతారా దీనికి దుంకు తింటానన్నా గలవాడి వాటర్ ఉంటే వాటర్ బ్రో నీకు లేకపోతే డ్రమ్లు ఇల్లు ఉంటే దాని దుంకి తాగి స్నానం చేసి మళ్ళీ ఇల్లు చల్లగా ఉంటది గాంధ పెద్ద పెట్టుకొని అనేది అంతే. నాదైతే లటకులు అందుకుంటుండే టామీ అయితే కవర్ కవర్ వస్తావా బ్రో మా అంబడి యాదగిరిగుట్టకి. వేస్తున్నావాని పిచ్చిన రంగకథ దింగకు నువ్వు చేతు కోరుకుడు గీతు కోరుకుడు పెట్టకు నీకు ఇలా దొరుకుడే మీకు అది మేము మా కోసం పెడితే నీ కోసం పెడితే ఈ తింటారా బి నువ్వు తిన మేము పోతాం అలా అంగ అంటే బోసిడికే
నేను అమరుండే నాకు మరణం లేదు, నేను బకప్పాలని ఏ తిను తింటా మా తింటది కానీ. చిట్టుబాయ్ జయ శ్రీరామా. ఏ నువ్వు ఒక్కని మీద నువ్వు నన్ను వస్తే గుద్ద వాళ్ళేంగు సనా. వెంకట్ బాయ్ ఒక్క వెంకట్ బాయ్ అని ఊరికోసం వెంకట్ అని ఊరికొస్తాడు. రైటా బాయ్. ఇగో గాయస్ ఇగో 5:00 టైము. ఇగో మా వాళ్ళకి థమ్స్ అప్ కావాలట. వాళ్ళ 5 గంటలకి చాయ్ అడుగుతాడు, కాఫీ అడుగుతాడు. మా వాళ్ళు ఏమో థమ్స్ అప్ అడుగుతారు. మోయే 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 మా బ్రోకి అయితే తెలియదు యాదిరుట యాదిరుట అన్నాడు. ఇంకా తుర్కవలోడు దాట్లో ఈయన కట్ట పట్టుకుడు, ఇంకా తుర్కవలోడు దాట్లో ఈయన కట్ట పట్టుకుడు. కాల్ డామేజ్ అయింది ఆ దేవుని. స్కేటింగ్ ఏమని ఇస్తలేడు, నరకం చూస్తున్నాం. ఇలా ఎంత అవుతుంది టైము? 5:10 అవుతుంది. గాయస్ జర సపోర్ట్ చేయరు గాయస్ ఈ కుంటోనికి. ఈ కుంటోనికి నేను మీ కుంటోని గాయస్ కూడా నాకు పాదయాత్ర చేస్తున్నా. ఎక్కువ ఏమవుతు ఒక 10K సబ్స్క్రైబర్స్ కావాలి గాయస్ యూట్యూబ్లో, ఒక 10K ఫాలోవర్స్ ఇన్స్టాలో కావాలి. రేపు మీకు పుణ్యముంటారు గాయస్ జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయరు, లైక్ కొట్టుర్రి, షేర్ చేయరు, ఆ కామెంట్లో గుద్దురేమన్నా. చూడు స్టార్టింగ్ పెట్టుకున్నా బ్రో, స్టార్టింగ్ గాయస్ మా టైర్లు అరిగిపోయి ఊసిపోయినాయి. అండ్ రిమ్ములు కూడా అరిగిపోతున్నాయి గాయస్ ఇనుప సామాన్లోకి వేసిన బనికిరావు. మరలా రావా తిరుకోపాలి అయితే దాటినాం గాయస్. అది అది ఎందుకు దగ్గర వస్తుందా? మనమే దాని దగ్గర పోవాలి. కానీ అది వేస్తున్నా సేపు మన ఓన్ కనిపించకుండా అది ఉంటుంది ఇట్లా కావాలా టైర్కి. టైం ఏంటంది అన్న? అన్న పళ్ళ దోమలేవు ఎంకలే వాడేవు అంత అంత చేసుకోడు ఎత్తి గాయస్ చలో గాయస్ ఇక వెళుదామో. ఏంది దుబ్బడు కొట్టిండు మనం పొమ్మాన్ని. దేవుని ఫోన్ నెంబర్ తీసుకొని అది అయిపో బాగుంది. నవ్వాలా ఏడవాలా ఖాళీలు తింకోవాలి. వాళ్ళు గుర్రు కొడుతుండే వచ్చింటి కాడు అన్ని ఎట్లా పడతారు గుర్రు మనం చేస్తేనే అరే వీళ్ళు గుడ్డ పోయినారు కానీ అదికి వస్తుంది అప్పుడు అదికి వస్తుంది. అప్పుడు అడిగాడు అయితే 2 గంటలకు ఇస్తారు నన్ను. 2 గంటలకు వస్తే ఎట్లా అన్న మన ఫోన్ చేస్తా అడిగి పోవాలరా బయటకు పోవాలరా అన్న వస్తున్నా అన్నాడు. 12:30 ఫోన్ చేసి ఏడుకు రావాలని నన్ను ఫోన్ చేసి నేను సిటీ పోతున్నా బండి బ్రేక్ డౌన్ అయితే పెట్టినాకే మస్తు అయింది ఉబ్బింది పక్కు ఒడిచింది దానికి లైట్ ఉంది ఆయనకేమో పక్కు ఒడిచింది నీకు రైట్ లెగ్ అదే అంత కామన్ పాత దెబ్బ రైట్ లెగ్ కొంచెం పెయిన్ వస్తుంది అంట. నాకు కూడా రైట్ లెగ్ కొంచెం పెయిన్ వస్తుంది కానీ ఇవన్నీ తట్టుకొని మేము పోతాం కూడా అన్న. మనం ఇప్పుడు ఉద్దమానికి యాదగిరి దాకా పాదయాత్ర చేస్తున్నాం కదా,
మనకేమో పైదు సరా అనా, ఇంత తీర్థం పోస్తారా దర్శనం చేసుకున్నాక, ఇంత తీర్థం పోస్తారా దర్శనం చేసుకున్నాక. సరం కూడా పెడతాడు పులివర, ఆ సరం కూడా పెడతాడు పులివర, పులివర ప్యాకెట్ కొనుక్కోవాలరా మనం అవన్నీ. తీర్థం తీర్థం పోస్తారు కానీ దర్శనం అయిపోగానే పులివర ప్యాకెట్లు లడ్డు మనమే కొనుక్కోవాలి. అయితే ఏం చేయాలి ఇక సన్మానం కింద మనం ఏమి ఉండదు. కొడుకు సన్మానం సన్మానం చేస్తారేమో అనుకున్నా. అలా చెప్పుకో, అలా చెప్పామా మేము ఉదయం వారికి ఎంత వచ్చినాము పాదయాత్ర వేసుకుంటా. గేట్ బయట ఉండదు రాంటా డైరెక్ట్, గేట్ బయట ఉండదు రాంటా డైరెక్ట్. ఓ రమ్మన్నా మిమ్మల్ని, ఓ నడుచుకుంటూ రమ్మన్నారు మిమ్మల్ని. అలా నాకు నవ్వి నవ్వి వస్తున్నాయి. ఎంకటనా దగ్గర రా కనిపించవు. ఎంకట నా పాదయాత్ర అంటే ఏందనా? పాదాల మీద నడిచేదే పాదయాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో తిప్పుతుంటది, దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజుల తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర. అంతేనా? అంతేరా, అందుకే నా టైర్లు అయిపోయినాయి. టైర్లు మంచిగా ఉన్నాయి జర, నా టైర్లు అరిగిపోయినాయి. గొర్రెంల మీద నడుస్తున్నా, రిమ్లో పోయి పోతున్నా బండి. అని రిమ్ములు కూడా అరిగిపోయినాయి. ఇంకా చేసే బయట బొరుకుంటూ వస్తాడు. గాయతీడ లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది చూడరి. గుట్టాలు గుట్టాలు మంచిగానే గుట్టాలు ఇటు. ఎందుకు అంత పాపం ఏం చేసినాడు? నలుగురా అంటే టైర్లు అరిగిపోయినాయి. ఏం డిక్స్ ఏం టైర్లు అని. అయ్యో సెట్ అయిపోతా ముగ్గురికి. జ్యోతి కట్టుకోని జ్యోతి హే తెప్పిదాం జ్యోతి కట్టుకోవాలి ఇంకా. ఏ ఇదే మనకి డైలీ నువ్వు వేసావా? తోమతావా? తోమతా. ఇంకో ఆప్షన్ ఉందా? ఇంకో ఆప్షన్ గిప్షన్ ఏమో తీయాలనా? ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఏ గది ఎట్లుంటావా మొత్తం? ఆ గది నీ చేతులు ఇదా గది కుదరమాట. మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ సరిగా. పవర్ బ్యాంక్ ఉంది ఏదో ఒకటి అని చేసేపు మాట్లాడు బాగా సీత గుట్టలే ఆగాలి. నీ మూడో కట్టే. నా మూడో కాలు సారీ మూడో కాలేమో. గాయస్ ఇగో ఫస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఇక్కడనే వెలిసిండు కనిపిస్తుంది ఆ గుడి. లక్ష్మీ నరసింహ స్వామికి జై. చాయ్ తాగాలి బ్రో ఈ టైంకి. నువ్వేమో థమ్స్ అప్ అంటున్నావు అది కరెక్ట్ అయ్యానే. నా ఎనర్జీ థమ్స్ అప్ నో చాయ్. అంతే అంతే గాయస్. ఇగో ఎండ కూడా గట్టి కొడతలేదు, మబ్బులు అమ్మేసిన సూర్యుడిని మా అదృష్టమే అని చెప్పొచ్చు. తెలియదు కానీ గుట్ట పోయేంత వారికి ఎండ కొట్టకపోతేనే మంచిది. సూర్యుడు ఎక్కువ వచ్చేస్తున్నాడు. నా నూరే దరిద్రమైన నూరా? ఏ కాదు కాదు 100% నేను చెప్తున్నా. గుట్ట పోయేంత వరకు ఎండ కొట్టదు చూడు. ఎండ కొట్టింది అనుకో దావత్ మొత్తం కలిసి. నాదేనా? సరే నాకే 2 pieces. అరే మామిడి కాదురా టైం ఎంత అవుతుంది?
7:30 నువ్వు థమ్స్ అప్ తీసుకుంటున్నావా? చాయ్ తీసుకోవా? చాయ్ తాగుతావా బ్రో? బ్లాక్ లిక్కరా? ఇదే ఏది వెంకటాపురం? గాయస్ వెంకటాపురం అయితే వచ్చేసినాము. వీడికించి ఎంత దూరం? అన్ని కిలోమీటర్స్ వస్తాయి యాదిగుట? 12 గాయస్ వీడికించి 12 కిలోమీటర్స్ వస్తుంది అంట యాదిగుట. ఇంకా 12 కిలోమీటర్స్ పోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయం వరకించా. ఎప్పుడు వెళ్ళారు? నైట్ 10:00 11 అట్లా వచ్చేసినాము. ఇక ఎట్లా మధ్యలోకి వచ్చినాయి? చికెన్ మామిడి. చికెన్ మామిడి ఎంత అన్న? 50. ఎంత పోతే థమ్స్ అప్ అడిగితే మీ రియాక్షన్ ఎట్లుంటుంది అని మేము క్యాచ్ చేయలేదు. కానీ మీరు నార్మల్ రోజు సరేనా. థ్యాంక్స్ అన్న. జై శ్రీరామ్.